ఈసారి మనం 670,000 మెట్రిక్ టన్ల ధాన్యాన్ని అంచనా వేస్తున్నాం. మనము కొనుగోలు చేస్తాం కాబట్టి మరి దానికి అందరు స్టేక్ హోల్డర్స్ అందరినీ కూడా మరి ఇన్వైట్ చేశారా లేదా? చేయకపోతే ఈ పుట్ట రిపోర్ట్ వారు ఇది మీ ఒక్కరి బాధ్యత కాదు, మా ఒక్కరి బాధ్యత కాదు, అందరి బాధ్యత. మరి మీరు ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎట్లంటే మరి మీ డిఆర్డీఓ వారు మీ అడ్డు లేకపోతే తో నిర్వర్తించాలన్నటువంటి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మామూలుగా మనకు గన్నిక్స్ విషయానికి వచ్చినట్టయితే, అంటే గోల సంచుల విషయానికి వచ్చినట్టయితే, గత సీజన్లో మనము 80 లక్షల గోరె సంచులను వాడాం. ఈ సీజన్లో 1,60,000,000 గోరె సంచులను వాడతాం. చూడు, అంటే ప్రతిదీ కూడా డబుల్ అయిపోయింది. మరి మీ యొక్క బాధ్యత కూడా డబుల్ అవుతుంది. కాబట్టి మరి అందరూ కూడా ప్రతి వారు చాలా జాగ్రత్తగా పనిచేయాలని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీరు సరిగా పనిచేసినట్టయితే మనకు ఇంత కష్టపడి పండించి పంట పండించినటువంటి రైతులకు న్యాయం చేయగలుగుతాం. లేదంటే రైతులకు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. రైతులు ఇబ్బంది కనుక పడినట్టయితే మీరు అడ్మినిస్ట్రేషన్ అందరం కూడా మన ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా పనిచేయాలి. ఇదివరకే మీకు మండల స్థాయిలో మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కోఆపరేటివ్ సొసైటీ స్థాయిలో కూడా సిఇఓలు మరియు సెంటర్ ఇన్ఛార్జెస్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అయితే ఈసారి విధి విధానంలో కొన్ని కొత్త మార్పులు అనేటువంటి వచ్చినాయి. వాటిని మీకు ప్రత్యేకంగా చెప్పాలనుకుంటున్నాను. మామూలుగా రొటీన్గా జరిగేటువంటి ప్యాడి ప్రొక్యూర్మెంట్కు భిన్నంగా ఈసారి ఏంటంటే ప్రతి 5 సెంటర్లకు ఒక సూపర్వైజరీ ఆఫీసర్ని ఇచ్చాం. ఎవరు వాళ్ళంటే అగ్రికల్చర్ ఆఫీసర్స్ లేదా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్. వీరు ప్రతి 5 సెంటర్లను ప్రతినిత్యము విజిట్ చేస్తూ వారు ఆ సెంటర్లో జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ కూడా మాకు చెప్పడం జరుగుతుంది. ఏమైనా తప్పులు ఉన్నట్టయితే వాళ్ళకి అక్కడక్కడే సరిదిద్దుతారు. అదేవిధంగా ఆ ప్రొక్యూర్మెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా వారు మీకు చెప్తా ఉన్నారు. అయితే ఫస్ట్ మీ సెంటర్ ఇన్ఛార్జ్ కంటే ముందు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ కానీ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ మీరు సెంటర్లో జరిగేటువంటి కార్యాలయ వ్యవహారాలన్నీ కూడా మీకు సమగ్రంగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మీకు సపరేట్గా ఒక మీటింగ్ అనేటువంటిది ఏర్పాటు చేసి మీకు చెప్పడం అనేటువంటి జరుగుతుంది. సో మీకు కాబట్టి మీ అందరినీ కూడా రిక్వెస్ట్ కావాలి. మీ మీద మీ గుజరాల మీద చాలా బాధ్యత అనేటువంటి ఈసారి పెట్టారు కాబట్టి దాన్ని ప్రభుత్వం వాళ్ళు మీద పెట్టారు కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఎలాంటి కాంప్లైంట్ లేకుండా సెంటర్ పైన కానీ ఇంకెక్కడ కానీ అవకాశంలో మీరు నిలువు జరగట్లేదు అనేటువంటి కాంప్లైంట్ లేకుండా వాటన్నింటినీ మీరు సర్ది మీరు సరిగ్గా వ్యవహరిస్తానని బాగా పనిచేస్తానని ఈ సందర్భంగా నేను మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా రెండవ విషయం ఏంటంటే జిల్లా లెవెల్లో ప్రొక్యూర్మెంట్ విజిలెన్స్ కమిటీ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేయాలి. ప్రొక్యూర్మెంట్ విజిలెన్స్ కమిటీ అంటే విజిలెన్స్ కమిటీ అంటే మీకు అర్థమైందా? విజిలెన్స్ అంటే ఆల్వేస్ పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క ఇన్వాల్వ్మెంట్ను చేస్తాం.
మరొకసారి గుర్తించే విషయం ఏంటంటే ప్రొక్యూర్మెంట్ బిజినెస్ కమిటీ అనేటువంటి తాగడానికి వాటర్ ఉండాలి, తర్వాత టెంపరీ టాయిలెట్ నిర్మాణం చేస్తున్నాం. మీరు వసతులు అంటే ఏంది నీళ్ళు అన్నారు, టాయిలెట్ అన్నారు, నీళ్ళు నీళ్ళు అన్నారు, టార్పాలిన్లు. మరి టార్పాలిన్లు స్వాగతం చేస్తున్నాం. ముప్పైకి ఏమాత్రం తక్కువ ఉన్నారంటే మీ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుందండి. అదేవిధంగా మీరు మీకు ఫోన్ చేసినటువంటి కాల్ సెంటర్ నుండి కానీ లేదా సెంటర్ నుండి కానీ మీకు ఫోన్ చేసినటువంటి వెంటనే 2 అవర్స్ ఆర్ 3 అవర్స్ మ్యాక్సిమం 3 అవర్స్ లోపల మీరు లారీని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా మీరు తీసుకెళ్లిన తర్వాత రైస్ మిల్లర్స్ కూడా మ్యాక్సిమం 4 అవర్స్ లోపల అన్లోడ్ చేయాలని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఒకవేళ ఈ యొక్క దానిలో ఏమాత్రం తేడా వచ్చినా కానీ మీకు పెనాల్టీ అనేటువంటిది ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఇదివరకు ఉన్నటువంటి ఆ సిస్టమ్ ప్రకారంగానే 10% మీ యొక్క పేమెంట్లో కోత అనేటువంటిది వెంటనే వెయిటింగ్లో పెట్టకుండా మీకు లారీలను 4 అవర్స్ లోపల అన్లోడ్ చేసి మళ్ళీ తిరిగి పంపించేటువంటి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఈ సైకిల్లో ఎక్కడ తేడా వచ్చినా కానీ కొంత గందరగోళం ఏర్పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ జాగ్రత్తలు మీరు మనం అందరం కలిసి తీసుకొని అందరు ఒక్కొక్కరు సహకారం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మనం ఒక ఛాలెంజింగ్ ఇష్యూ మన జిల్లాలో మన ఈ ప్రత్యేక పరిస్థితులు ఏర్పడినాయి కాబట్టి మనం అందరం కలిసికట్టుగా ఉండి మన జిల్లా రైతులకు న్యాయం చేయాలి కాబట్టి మనం ఈ యొక్క 670,000 మెట్రిక్ టన్ల ధాన్యాన్ని మనం ఖచ్చితంగా కొని విజయవంతం చేయాలని విజయం చేయడంలో అందరం కూడా ప్రతి వారి భాగస్వామ్యం ఉంది కాబట్టి మీరు అందరూ కూడా సహకారం ఇస్తారని చెప్పేసి మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ సీజన్ జరగాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఏమున్నా కానీ మేము అందరం ఉన్నాం, మీకు ఎలాంటి సమస్య ఉన్నా కానీ మేము వెంటనే మీకు అందుబాటు. శుభాకాంక్షలు, స్వాగతం, సుస్వాగతం. ఈ జిల్లా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దయవల్ల ఈ జిల్లాలు ఏర్పడిన తర్వాత ఈ జగిత్యాల జిల్లాలో మేము ఎన్నిసార్లు అన్నా ఇది మన కలెక్టర్ గారు వచ్చిన తర్వాత ఇది 4వ క్రాప్ మీటింగు, ఎన్నిసార్లు కొనియాడినా తక్కువే, వేలొచ్చిన వేళ అన్నట్టు కలెక్టర్ గారు మన జిల్లాకు బాధ్యత తీసుకున్న తర్వాత అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేనంత పంట క్రమక్రమంగా ఈ జిల్లా అభివృద్ధి చెందుతున్న మాట వాస్తవము, మేము అనుభవించము, మీరు తూకం చేసినటువంటి మాట వాస్తవం. కానీ ఈ సంవత్సరం ఎదురువాన, ఊటవాన, భూగర్భవాన వీటన్నిటితో ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారు చెప్పారు గత సంవత్సరం కన్నా 670,000 మెట్రిక్ టన్నుల ధాన్యము ఉత్పత్తి అయి రేపు రైస్ మిల్లర్లకు సప్లై చేసే స్థితిలో ఉన్నది అని అంటే మరి ఈ అవగాహన సదస్సుకి గౌరవ కలెక్టర్ గారి ముందట మేము సంతోషపడాలనా, ఈ గడ్డు పరిస్థితుల కంటే మేము ఎట్లా బయటకు వెళ్ళాలా అనేటువంటి మా ఆవేదన వెలువరించడానికి కనుక గౌరవ కలెక్టర్ గారి ముందుకి మాట్లాడటానికి కనుక వారికి పర్మిషన్ తీసుకోవడం జరిగింది. అయ్యా, మా రిక్వెస్ట్ ఏంటంటే గత రబీ సీజన్లో మేము 293,000 ప్యాడీని దిగుమతి చేసుకోవడం జరిగింది, 56 పారబైలు బిల్లులు, వాటి నుండి సుమారు 80,000 మెట్రిక్ టన్నుల ధాన్యమే మేము తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వగలిగాం. మిగతా 2,00,000 నుంచి 2,10,000 మెట్రిక్ టన్నుల ప్యాడీ ఇప్పుడు మా దగ్గర రైస్ మిల్లర్ల దగ్గర నిల్వ ఉన్నది. ఇప్పుడు మా అలాట్మెంట్ ప్రకారంగా 400,000 పైచిలుకు వస్తుందన్నటువంటి అంచనా ప్రకారంగా మాకు 369,000 ప్యాడీ అలాట్మెంట్ చేయడం జరిగింది. మేము గౌరవ కలెక్టర్ గారికి మా రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఈ జిల్లాలో విస్తీర్ణం ఎక్కువ ఉంది, ఔత్సాహిక పారిశ్రామిక వేత్త లేదు,
ఈ జిల్లా ప్రారంభమైన నాడు 12 ఫారాబైడ్ రైస్ మిల్లు 48 రాలేజ్ ఉంది. ఇలా 12 ఫారాబైడ్ రైస్ మిల్లకు 56 మిల్లులకు గత సంవత్సరం మేము తీసుకున్నాం. ఇప్పుడు ప్రారంభానికి 60 మిల్లు అయింది. అంటే ఈ 60 మిల్లులకు సరిపోయేంత ధాన్యం రెట్టింపు ఉన్నా ఉత్పత్తి అయినటువంటి బియ్యాన్ని మాత్రం చేరవేస్తానికి స్థలం లేదనేటువంటి మాట తమరి ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పి మా చెప్పేశారు. 16 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మేము చేరవేయడానికి ఏ రకమైనటువంటి స్థలం లేదు. అది గౌరవ కమిషనర్గా ఇచ్చారు. మరి నారాయణ సింగులు చాలా ఉత్సాహంతో ఉన్నారు, బాగా బాగుతున్నారు. పోయిన సంవత్సరం తెచ్చుకుంటే ఫిబ్రవరి 14కి ఆపేశారు. అప్పటి సరి ఎప్సే పెట్టాలంటే చాలా కష్టమైంది. మీకు కూడా అన్ని విషయం తెలుసు. కావున మీరు దయచేసి కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ మాకు నారాయణ గారికి ఛాన్స్ ఇచ్చి ఈ గోదాం సప్లై చేస్తే సార్ సరిపోతుంది. ఇప్పుడు తను అన్నట్టు మనకు హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఖానాపూర్ కానీ ఇటు నిజామాబాద్ నుంచి వస్తున్నాయి బియ్యం. మన దగ్గర ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు దగ్గర పడుతుంది. ట్రాన్స్పోర్ట్ మనకు 30 కిలోమీటర్లే. నిజామాబాద్కి రావాలంటే 75 కిలోమీటర్లు 80 కిలోమీటర్లు పడుతుంది సార్. ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు మీరు ఎఫ్సీ కావాలంటే కూడా ఎఫ్సీ పెడతాం. కొన్ని మాకు నారాయణకు ఛాన్స్ ఇవ్వాలని కోరుతూ ముగిస్తున్నాం సార్. నోట్ చేయకపోయింది. నిన్న ఆల్రెడీ 3-4 డేస్ కింద మేము లోడ్ చేస్తే అక్కడ దిగుమతి పండుగ రోజు దిగుమతి అవుతుంది. సో అది ఆపగలిగినాం. సో రేపటి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది సార్. అయితే మాకు 40 రేక్స్ అలాట్ చేస్తుండ్రు, కానీ రైల్వే వాళ్ళు సప్లై చేసేది 32-35 సార్. ఆ విధంగా కొంచెం డిలే అవుతుంది. ఎంత మనకు గోడౌన్ స్పేస్ నీకు అక్కడ లేదు, ఇక్కడ ఎంత స్టాక్ ఉంది, ఆ స్టాక్ని ఎలా లిఫ్ట్ చేయాలి, ఎన్ని రేట్లు అవసరమవుతాయి, ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు, మా యాక్షన్ ప్లాన్ ఇవ్వండి. ఓకే సార్, ఇస్తాను. మీరేదో రిక్వెస్ట్ చేయటం కాదు బిఎం గారు, అట్లా కాదు. దట్ ఈస్ నాట్ ది వే. యూ షుడ్ హ్యావ్ ఏ యాక్షన్ ప్లాన్ దట్ కంప్లీషన్ ఆఫ్ ది లిఫ్టింగ్ ఆఫ్ ఎంటైర్ వాట్ ఎవర్ సిఎంఆర్ వాట్ ఎవర్ ఇస్ దేర్. 2 మంత్స్. ఇప్పుడు రబీది చేయకపోతే మరి 2 మంత్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రొక్యూర్మెంట్ ఎట్లా చేస్తాను? నేను అదేనా నువ్వు చెప్పేది కదా. ఇప్పుడు జేసీ గారు పంపగలుగుతారా అని తమ రాకనుకుంటున్నారు. ఏనా సార్? అయ్యా మా కిరాయి కట్ట కిరాయి వాయిస్తా కదా ఇవ్వరు. కిరాయి ఎప్పుడు ఎలా పంపించారండి? అదే అది ఇప్పుడు ఎఫ్సీఐ వాళ్ళు ఎఫ్సీఐ జనరల్ మేనేజర్ గారు మొన్న కమిషనర్ గారి దగ్గర మీటింగ్ పెట్టి కిరాయి ఇవ్వకుండా ఎలా పంపిస్తారా? అది సార్ అంటే అదే అది కూడా తమ చూసింది. ఎందుకంటే వాళ్ళు చెప్పేటప్పుడు మాకు నా చట్టంలో గొడవ ఉంది. మాకు ఇక్కడికి ఎలా పంపిస్తున్నారు? అదే సార్ ఫ్రీయా మధ్యలో పంపితే 10 కిలోమీటర్లు అంటే 100 కిలోమీటర్లు రిస్ట్రిక్షన్, మైనస్ 8 కిలోమీటర్లు చేసి 92 కిలోమీటర్లు మాకు బాడీ ఇస్తున్నాం. మరి దాని గురించి ఇవ్వరాడు ఏమండి? ఇవ్వండి ఇవ్వరా చెప్పండి. చెప్పండి దానికి చెప్పండి. ఎందుకంటే వాళ్ళ పెద్ద వారి పెద్దతో మాట్లాడేటప్పుడు కమ్యూనికేషన్ కావాలా? మళ్ళీ మేము వినడము కావాలని మీకు మించిన అచ్చటలు ఉంది కదండి. మీరు అక్కడ గోరి కనుక మేము పరిగెత్తలే కదా. ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న మీ స్థలం ఏంది, మీ యొక్క మౌలిక వసతులు ఏంటి, వెయింగ్ మిషన్ ఉందా లేదా, పనిచేస్తుందా లేదా, మీటర్ పనిచేస్తుందా లేదా, ఏ రైతు నుంచి ఏ గ్రామం నుంచి ఎప్పుడు వస్తుంది ఏంటి, ఆ స్లిప్పులు కూడా ప్రతి రైతుకు ఇవ్వాలి. పలాని రోజు తీసుకురా అని చెప్పి. అండ్ మీ స్థలాలు కూడా అది క్లీనింగ్ చేసుకోవటమా, క్లీన్ చేసుకోవాలి. వర్షాలు పడుతున్నాయి మీకు తెలుసు, ఆ స్థలాలు క్లీన్ చేసుకోండి, పిచ్చి మొక్కలు తొలగించండి. అదేవిధంగా రైతులకు వచ్చే రైతులకి ధాన్యం తెచ్చిన ధాన్యం పెట్టుకోవడానికి ప్రదేశం కూడా ఎగుడు దగుడు లేకుండా మట్టం చేయండి, దాని పల్లం చేయండి, నీళ్లు పడితే అట్లా కిందికి పోయే విధంగా నీటి సౌకర్యం పెట్టాలి, నీడ సౌకర్యం ఉండాలి. హమాలిస్ చాలా కేంద్రాల్లో హమాలిస్ మీరు సరిగా పెట్టరు. నేను ఆల్రెడీ చెప్పాను కేంద్రం కావాలంటే హమాలిస్ ఉండాలి.
అండ్ ఇటు పీడిడిఆర్డిఏకి అండ్ ఇటు సహకార సంఘాల వారికి చెప్పాం. మొదటి మీటింగ్ 20 రోజుల క్రితమే చెప్పాం. మీ దగ్గర హమాలీస్ గ్రామస్తులు చేస్తారా, ఒడిశా నుంచి చేస్తారా, మహారాష్ట్ర నుంచి చేస్తారా, బీహార్ నుంచి చేస్తారా నాకు తెలియదు. మీకు ఎంత సరుకు వస్తుంది, ఎంతమంది హమాలీస్ పెట్టుకున్నాం, రాత్రి పగలు షిఫ్ట్తో చేయాలి. షిఫ్ట్లో చేసి ఆ విధంగా ఎంతమంది హమాలీస్ కావాలో హమాలీస్ పెట్టుకోవాలి. అదేవిధంగా రైస్ మిల్లర్స్ చెప్పారు ఇప్పుడు, ఇది ఎండాకాలం కాదు, వెంటనే తెచ్చిన ధాన్యం టక్మని ఆరిపోవటమే, ఇది ఖరీఫ్, టైం పడుతుంది. సో రైతుకు చెప్పండి, ఆయన స్థలంలో ఆయన ఆరబెట్టుకుని వస్తే ఇంకా బెటర్, ఎందుకంటే 3 రోజులు కనీసం పడుతుంది. సో మీ దగ్గర అలాంటి వసతి ఉంటే మీ దగ్గర పెట్టండి, కానీ ఆరబెట్టకుండా పెట్టెలతోటి అండ్ తాళం అలాంటిది ఇస్తే ఆ సెంటర్ అప్పటికప్పుడే క్లోజ్ చేద్దాం. పాత బకాయిలు కూడా ఇవ్వండి, పాత కమిషన్ కానీ బాబా యు మినిట్ ఇట్, పాత కమిషన్ ఉండదు, పాత బకాయిలు ఇవ్వం. ఎవ్వరు ఏ విధమైన మోసానికి పాల్పడ్డారు, మీకు పాత బకాయిలు ఉండవు, సెంటర్ క్యాన్సిల్ అవుతుంది, టేక్ ఇట్ గ్రాంటెడ్. నేను ఈసారి మీ నుంచే స్టార్ట్ చేస్తున్నాను. మీరు మాకు కావాల్సినందుకు ఒక దగ్గర చేస్తారు, మీ బంధువులు ఒక దగ్గర చూస్తారు, పాయింట్ చేసుకుని లీడర్ వస్తే మీ దగ్గర చేస్తారు, రైతు నిజమైన రైతు వస్తే వాళ్ళ దగ్గర జాయిన్యారు, వాళ్ళ దగ్గర వచ్చేసరికి మొత్తం సరిగా ఉంటారు కదా, రాకాయటం గట్టిగా అడిగేటోని మాత్రం వేసి అది పోవాలి. చాలా సెంటర్లో మేము అలాంటిది అబ్జర్వ్ చేసినాం కాబట్టి చెప్తున్నాను. ఆ సెంటర్ ఈసారి క్యాన్సిల్ చేస్తాము, పాత బకాయిలు కూడా ఇవ్వం. మీరు దానికి ప్రిపేర్ అయితే మాకు ఇబ్బంది లేదు. అలా అని రైస్ మిల్లర్స్ ఏమైనా కావాలని రిజెక్ట్ చేయడం కుదరదు. దానికి కమిటీ గతసారి ఎవ్రీ సంవత్సరం ఏదైతే ప్రతి సంవత్సరం మనం కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. తహసీల్దార్ అగ్రికల్చర్ మెంబర్ ఆఫీసర్ ప్లస్ గ్రామైక్య సంఘం మండల సమైక్య వాళ్ళు ఆ గ్రామైక్య సంఘం ముగ్గురు కలిసిపోయి చూస్తారు. అది నిజంగా రిజెక్ట్ చేసింది వాస్తవం అయితే నీ సెంటర్ పోతుంది, కాదు రిజెక్ట్ చేసి తప్పైతే ఆ మిల్లర్ని ఇక అలాట్మెంట్ చేయండి, ఇక ఆయనకి వదిలిపెట్టవలసింది, సీజన్ వదిలిపెట్టవలసింది. ఆ విధంగా యాక్షన్ తీసుకుంటాం. అండ్ టైంలీ ట్రాన్స్పోర్టేషన్ కోసం కూడా ఇంకా టెండర్ ఫైనల్ కాలేదు, రేపే రెండు ఫైల్ తీసుకురావాలి, ఫైల్ తీసుకొచ్చి కండిషన్స్ పెట్టండి, ఆర్టీఓ డిఎస్ఓ ఆర్టీఓ అండ్ సబ్ కలెక్టర్ అండ్ డిఎం 5 కమిటీస్ వాళ్ళు పరిశీలన చేసుకొని వారి వారి డివిజన్లో తర్వాత జేసీ గారు మేము కూర్చుంటాం. విదిన్ 3 డేస్ అది ఫైనల్ చేసుకొని రండి, లేకపోతే లోకల్ మండలాన్ని మండలానికి ఇచ్చేద్దాం, మండల్ మండలి ఇచ్చేద్దాం, ఏం పర్లేదు. రైతులు ముందుకు వస్తారు ట్రాక్టర్స్ తోటి, తర్వాత అక్కడ ఇచ్చేద్దాం, అంతేగాని ఈ బాధలు పడలేదు. ఒక సీజన్లో అయితే రోడ్డు మీద ఆర్టీఓలు 12 గంటలకు 1 గంటలకు వచ్చున్నారు, వీళ్ళు లారీ పంపలేదు, అక్కడ రైతుల కోసం కొన్న ధాన్యం ఆడి పడి ఉంటుంది, ఈయన లారీ పంపడు, ఈయన పంపిస్తే డ్రైవర్ పోడు, ఆ డ్రైవర్ వచ్చిన 1000 రూపాయలు ఇవ్వాలి, వాడు కదలడు, కమిషన్ ఇవ్వండి, వాడికి సపరేట్ మామూలు, తాడు మామూలు, డ్రైవర్ మామూలు, చెత్త మామూలు అనుకోని వాడికి అన్ని ప్రలోభ పెడితేనే వస్తాడు. తీరా మీరు ఇచ్చిన తర్వాత కూడా ఆ డ్రైవర్కి ఇవ్వాల్సిందే, ఇది వాస్తవమా అబద్ధమా, అవునా కదా. సో ఇలాంటివి ఉన్నాయి. అది మీరు ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉన్నారో వారు మీరు
అలాంటివన్నీ కంట్రోల్ చేయాలి. ఇది నీ బట్టి, నీ డ్రైవరు, నీ కథ. ఇక నువ్వు అలర్ట్ చేసిన తర్వాత ఆడే ఉంటాడు వాడు. ఇవాళ మీరు ఫోన్ చేసి నీకు 5 ఇస్తారా అంటే ఇస్తాడు, వస్తాడు. ఇదేం పద్ధతి? సో టైంలీ పంపాలి, అది కూడా ఫిక్స్ చేస్తాను ఆ కండిషన్స్. అండ్ చేంజ్ ఎవరు పంపని వారి మీద కూడా యాక్షన్స్ ఉంటాయి. అదే విధంగా నామి ఇలాంటి పరిస్థితి ఉంది. సో కేంద్రం ఎవరైతే నిర్వహణ చేస్తారో వారు బాధ్యత తీసుకోవాలి. ఇక మిగతా రైస్ మిల్లర్ సోదరులకి ఒకటే చెప్తున్నాను, మీరే చెప్పారు. ఇక ఎందుకంటే మన జిల్లాలో ఇది 6వ సీజన్, 5 సీజన్లు అయినాయి. విజయవంతంగా చేసినాం అందరం ఒక టీం వర్క్గా. 16 మిల్లు నుంచి 60 మిల్లులు అయినాయి, ఇంకా 160 కావాలంటే మాకు సంతోషం. ఇంకా మీరు అభివృద్ధిలో రావాలా, ఇంకా ధాన్యం ఎక్కువ రావాలి, ఏరియా పెరగాలి, అందరు జగిత్యాల కానీ చూస్తున్నారు. ఈస్ట్ గోదావరిలా జగిత్యాల తాగబోతుంది. 6,50,000 ఇప్పుడు అనుకుంటున్నాం, రేపు రవి 8 లక్షలు రావచ్చు. వీడున్న భూమి కూడా మళ్ళా సాగులో వస్తుంది. నేను చెప్తున్నా వస్తుంది, ఇంకా ఎక్కువ వస్తుంది రవి. సో అది మీరు 60 మిల్లు ఉన్నాయి, ఎఫ్సిఐకి మేము ట్యాకిల్ చేస్తాం. కానీ మీకు ఇచ్చిన అలాట్మెంట్ మీరు ఒక టెంపరీ గోడౌన్స్ తీసుకోండి. వ్యాపారం అన్నప్పుడు రిస్క్స్ ఉంటాయి, టెంపరీ గోడౌన్స్ ఐడెంటిఫై చేయండి. ధాన్యం అంటే నేను సీఎంఆర్ మీరు లేట్ ఇచ్చినా పర్లేదు, ధాన్యం మీకు ఇచ్చిన ధాన్యాన్ని అన్లోడ్ చేసుకోవటానికి, అదేవిధంగా వాటిని స్టోర్ చేసుకోవటానికి మీ పక్కన ఎకరం తీసుకుంటావా, లేదంటే నువ్వు ఐడెంటిఫై చేసిన గోడౌన్ ఎక్కడని చెప్పు, దాన్ని మేము సర్టిఫై చేస్తాం. నువ్వు ఎక్కడైనా నీ మిల్లు ఇక్కడ ఉంది, ఆడ 5 కిలోమీటర్ల తర్వాత పెట్టుకుంటావు, పెట్టుకొని నీకు వసతి ఉంటే దానికి నేను సర్టిఫై చేస్తా. అది ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఉన్నారు, మీరు అన్లోడ్ చేసుకోకపోతే అల్టిమేట్ మొత్తం ఆగిపోతుంది. అది చేయి, కేంద్రం నుంచి రైస్ మిల్ వరకు టకటకటక పని జరిగితేనే అవుతుంది. మీరు అన్లోడ్ చేయలేదనుకో మొత్తం యాడికి యాడికి ఆగిపోతుంది. సో అది జరగకూడదు అంటే సరే, ఇది ఒక విషయం. నీ దగ్గర ఉన్న గోడౌన్ అంతా ఫుల్ అయింది, నో డౌట్. కానీ నేను చూసిన మీ గోడౌన్లో కూడా నిండి, ఇంకా పక్కన అవుటర్ ప్లేస్లో, సపోజ్ అది గోడౌన్ అంటే ఇలాంటి ప్లేస్లో కింద టార్పాలిన్ పెట్టి పైన టార్పాలిన్ పెట్టి మంచి కప్పిన వాళ్ళు కూడా ఉన్నారు, సీజన్ సీజన్ కూడా చేసిన ఉన్నారు. అది ఎలవ చేస్తాం. అందుకే ఇక్కడ ఓపెన్ ప్లేస్ కూడా తీసుకోవచ్చు, అది నీకు తెలుసు బిజినెస్ ఎలా చేయాలని. కానీ మీరు పెద్ద హృదయంతో మిల్లర్ సందరు ఎప్పటికప్పుడు అన్లోడ్ చేసుకోవాలి. అది ఏ ప్లేస్కైనా ఎలాంటి స్థితిలో ఉన్నా మేము సర్టిఫై చేస్తాం. అల్టిమేట్గా నువ్వు మంచిగా మళ్ళీ సీఎంఆర్ ఇవ్వాలి, అది నీ కన్సర్న్. అది తడిసిపోతే మళ్ళీ నువ్వు ఇవ్వలేవు, అది ఉంది. కానీ మీద టిప్ డ్యామేజ్ అన్నారు, ఈసారి టిప్ డ్యామేజ్ ఉండదు. ఈ రాష్ట్రంలో మంచి ధాన్యం పడుతుంది ఎక్కడ అంటే జగిత్యాల జిల్లాలో. అందరూ నేను ఇప్పుడు వినియాలలో మాట్లాడినా, నల్గొండ మాట్లాడినా, కరీంనగర్ మాట్లాడినా, పెద్దపల్లి మాట్లాడినా, మందని మాట్లాడినా, మంచిర్యాల మాట్లాడినా, మీ ధాన్యం సూపర్ సార్, అది అదృష్టవంతం. ఎందుకంటే మంచి ధాన్యం ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఉండేది, నీరు సౌకర్యం ఉంది కాబట్టి ఇక్కడ మంచి ధాన్యం వస్తుంది. కానీ టిప్ డ్యామేజ్ పాత రోజుల్లాగా అంటే ఎప్పుడు డ్యామేజ్ వస్తుంది అంటే నీళ్ళ సౌకర్యం లేని దగ్గర వస్తుంది. ఒక తడి చక్కగా, ఒక తడి 6 తడి అలా వేసిన నీళ్ళు చక్కగా లేనప్పుడు అలాంటివి నీకు సరిగా ఆ గింజ సరిగా రాదు. కానీ ఇప్పుడు నువ్వు ఇప్పుడే నువ్వు తెచ్చిన ఒక కంపెనీ ఒక్కొక్క గింజ చూసినావు, అన్ని గింజలు సమానం ఉన్నాయి. చూడు ఇక్కడ నువ్వే తెచ్చినావు,
సో కాబట్టి ఆ అన్లోడింగ్ వరకు కొంచెం నేను ఇప్పుడే మీరు ఎక్కడెక్కడ ప్లేసెస్ పెట్టుకుంటారో వాటిని సర్టిఫై చేయడానికి మేము రెడీ. నీకు ఎవ్వరు దానికి చేయలేదు చూపిస్తే మాకు చెప్పండి, యాక్షన్ తీసుకుంటా. ఎవరైనా ఇక్కడ ఎందుకు పెట్టినాం, ఆడ ఎందుకు పెట్టినాం, నువ్వు సర్టిఫై చేస్తావు. రెండవది, మీ ఏదైతే నిజమైన సమస్య ఉందో అది జీఎం గారితో నేను మాట్లాడతాను, వీళ్ళు సాటిట్లో. బట్ వాళ్ళు ఒకవేళ అంగీకారం చేయాలనుకోండి, మన పార్టీకి డబ్బులు కూడా ఇస్తామనుకుంటే మీరు తీసుకోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా నేనే అడిగాను, నువ్వు నీకు కాదు డౌట్ వచ్చింది, డబ్బులు ఇస్తే కదా ట్రాన్స్పోర్ట్ లేకుండా ఎవరు పంపిస్తారు, ఎవరు పంపించారు కదా. సో ఇక్కడే ఇస్తున్నప్పుడు 100 కిలోమీటర్లు కాదు 300 కిలోమీటర్లు చేయాలి. సో ఆ విధంగా దాన్ని కూడా సార్ట్అవుట్ చేద్దాం. సో ఇమీడియట్గా బ్యానర్స్ కానీ పోస్టర్స్ కానీ ఆ మద్దతు ధరకి అందరూ కొనాలి, దానికి సంబంధించిన ఏర్పాటు అందరూ చేసుకోవాలి. అది మంచిగా 6 లక్షలు కాదు 8 లక్షలు వచ్చినా మేము మంచిగా ధాన్యం కొంటాం అనే విధంగా. ఈ ఒకప్పుడు 180 సెంటర్లు ఉండేవి, ఇక్కడ 360 సెంటర్లకి ప్రతిపాదనలు గౌరవ మంత్రివర్యులు కొప్పులి ఈశ్వర్ గారు, గౌరవ శాసనసభ్యులు అందరూ కలిసి ఎక్కువ సెంటర్లను ఏర్పాటు చేయాలనుకున్నాం. ఆ విధంగా 360 కొనుగోలు కేంద్రాలు ఈ చరిత్రలో ఈ జిల్లాలో లేదు. అంటే ఏ ఊరికి ఆ ఊరికి, ఊరికి కావాలంటే 2 కొనుగోలు కేంద్రాలు కూడా శాంక్షన్ చేసినాం. ఎందుకు? సాఫీగా జరగాలి కొనుగోలు, అది ఉద్దేశం. అండ్ ఇంకొకటి చేస్తుంటారు, బస్తాలు గన్ని బ్యాగ్స్ కొందరు రైతులకు ఇస్తారు, కొందరు రైతులకు ఇవ్వరు. ఇస్తే అసలు ఇవ్వకూడదు, ఎందుకేలా గన్ని బ్యాగ్లు ఒక రైతులకి పాడొచ్చి ఇక్కడ ఆ కొనుగోలు కేంద్రాల్లో వచ్చి డిమాండ్ చేస్తుండ్రు, ఓ వారికి ఇచ్చినా నాకెందుకు ఇవ్వలేదు. ఏడుపే తక్కువ, ఏడిచారు కూడా. నేను పోయినప్పుడే ఏడిచారు, సారా రైతు అట్లా చేయాలి ఇంత హెరాస్ చేస్తున్నాడు ఏడిచారు. ఎందుకమ్మా ఏడుస్తున్నామంటే దాని గన్ని బ్యాగులు లేదు, ఎందుకు గన్ని బ్యాగులు కొడతా అందంటే రైతులకు ఇచ్చేసారు సార్, ఇంకో కొంతమందికి ఇవ్వలేదు. ఎవరికి ఇవ్వాలంటే మేము ఎవరికి ఇవ్వలేదు కానీ తీసుకుపోయారు. అరే సెంటర్ నడిపించేది మీరు, సిస్టమ్ ఒకటి అంటే ఒకటే సిస్టమ్ ఉండాలి. అందుకనే కొనుగోలు కేంద్రాలు కూడా ఎక్కువ చేసినాం, ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. సో మీరు ప్లేస్ని కొంచెం మంచిగా చూసుకొని అక్కడ ధాన్యం వస్తుంది, ఆరబెట్టింది కానీ లేకపోతే అప్పటికప్పుడు తీసుకొచ్చింది కానీ వస్తుంది అక్కడ అని అనుమానాలు వచ్చినాయి. కానీ ఇది వాస్తవం, అనుమానాలు అవసరం లేదు. ఎక్కడ చూసినా ధాన్యం ఉంది, ఎక్కడ చూసినా వరి పంటలు ఉన్నాయి. కొడిమేళ మల్యాలో కూడా ఈరోజు వరి ధాన్యం ఉంది, మక్కజొన్నలు తగ్గి వరి కొచ్చేసినారు. ఫాలో ల్యాండ్స్ ఎప్పుడు చేరి భూములు కూడా ఈరోజు వరి ధాన్యం వేసినారు. ఆ విధంగా క్రాప్ డైవర్స్ కూడా ప్యాడీకెళ్ళి వచ్చినాయి. సో ఖచ్చితంగా 650,000 మెట్రిక్ టన్నులు వస్తుందని అంచనా. సో దీనికి ఒక ఛాలెంజింగ్గా తీసుకొని ప్రతి కొనుగోలు కేంద్రం ఏ ఒక్క సమస్య రాకుండా 360 కొనుగోలు కేంద్రాలు మంచిగా పనిచేస్తే అందరూ పనిచేసినట్టు లెక్క. ఏ ఒక్కరు కూడా గొర్రెల మందులో ఒక గొర్రె పోతే అన్నీ అంతే సమర్థం. ఆ విధంగా ఈ రోజులో చేసింది 359 మంది బాగా చేస్తూ ఉన్నా కానీ ఒక్క సెంటర్లో తప్పు వస్తే కొనుగోలు కేంద్రాల్లో గోల్ మాల్ ఒకటే సెంటర్ పేపర్లో వస్తుంది, ఎవరు బదనాం చేసినట్టు. 359 కేంద్రాలు కరెక్ట్ చేసినా ఒక్క కొనుగోలు కేంద్రంలో ఏదో ఇలాంటివి అయినా మొత్తం జిల్లాకి బదనాం వచ్చింది. సో అందరూ మంచిగా చేయండి, ఇది మొదటిసారి కాదు, మీరు ప్రతిసారి చేస్తున్నారు.
జిల్లా అయినప్పటి తర్వాత ఆరో సీజన్ కాబట్టి అన్ని విషయాలు తెలుసుకొని మీరు మంచిగా ధాన్య సేకరణ చేయాల్సిందిగా మనసారా కోరుకుంటూ, అదేవిధంగా ఒక డెడికేటెడ్ కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తాం. ప్రతి 30-50కి కొనుగోలు కేంద్రాల నుంచి ఒక డెడికేటెడ్ ఫోన్ ఏర్పాటు చేస్తాం. మేమే మీతో మాట్లాడతాం, ఎంత ధాన్యం వచ్చింది, లారీ టైం వచ్చిందా లేదా, మిల్లర్ అన్లోడ్ చేశాడా లేదా, ఎక్కడైనా అమాలి సమస్య ఉందా, గన్నీ సమస్య ఉందా అని మేమే మాట్లాడతాం. అప్పుడు మీరు చెప్పండి, ఇమ్మీడియట్గా మేము సాటౌట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తాం. ఆ కాల్ సెంటర్ ఏర్పాటు చేసుకుంటూ మీకున్న సమస్యను మేమే అడిగి దాన్ని చేయటానికి, దాని సమస్య పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ సాయంత్రం వచ్చే కదా ఇంకా రాలేదని కంగారు పడే అవసరం లేదు. ఆ విధంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేసుకొని ఎక్కడికక్కడ మనం గత 5 సీజన్లో, మొదటి సీజన్ ప్రారంభం వచ్చింది 2016-17 రబీలో, 400,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నాం, 1,000,000 బ్యాగులు కొన్నాం, ఈసారి 1,60,000,000 బ్యాగులు అంటున్నాం. మరి అప్పుడు కూడా ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం వచ్చింది. దాని తర్వాత ట్రాన్స్పోర్టర్స్ కానీ మిల్లర్స్ కానీ టైం లైన్ ఫిక్స్ చేసుకున్నాం. సెంటర్లో కూడా వెంటనే లోడ్ చేయాలి, బండి వెంటనే పంపాలి, అండ్ అన్లోడింగ్ 4 అవర్స్లో చేయాలి అనే నిబంధనలు ఉన్నాయి. ఆ విధంగా అదే నిబంధన కూడా ఈసారి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాం. అరగంట అటెండ్ ఏమైనా ఉంటే అది మనం డిసైడ్ చేద్దాం, బట్ ఆల్మోస్ట్ అవే నిబంధనలు ఉంటాయి. కాబట్టి ఎలాంటి సందేహాలు అవసరం లేదు, అనుమానాలు అవసరం లేదు. మీరు మంచిగా ధాన్యం కొనుగోలు చేస్తే, మంచి ధాన్యం కొనుగోలు చేస్తే ఎలాంటి సమస్య ఎవరికి రాదు. వస్తే మళ్ళీ చెప్తున్నా నేను, ఆ సెంటర్ ఉండదు, మీకు పాత 2 సంవత్సరాలు ఉన్న కమిషన్ రాదు, అదే వీళ్ళ కూడా వర్తిస్తుంది. రైస్ మిల్లర్ అలాట్మెంట్ ఉండదు, ట్రాన్స్పోర్టర్కి చేసిన బిల్లు ఉండదు. అది కండిషన్లో పెడతాను ఈసారి, కండిషన్లో వాళ్ళు అగ్రిమెంట్ చేస్తారు కదా, అగ్రిమెంట్లో పెడతాం ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్కి. నేను టైంకి పంపేయకపోతే నాకు పాత బిల్లులు ఇవ్వకండి, నన్ను బ్లాక్ లిస్ట్ చేయడం ఆనందిస్తాం. రైస్ మిల్లర్ కూడా కండిషన్ పెడతాం, నేను అన్లోడ్ చేయకపోతే, కరెక్ట్ ఉండి అన్లోడ్ చేయకపోతే నాకు అలాట్ చేయకండి అని కండిషన్లు పెడతాం. నేనే సంతకం పెట్టారా లేదా ఎంఓయూ చేపిస్తా. కానీ సహకార సంఘాలు అండ్ గ్రామైక్య సంఘాలు ధాన్యం కొనే దాంట్లో పద్ధతులు ఏమున్నాయో, ప్రమాణాలు ఏమున్నాయో ఆ విధంగా మీరు పాటించాలి. అంతేగాని నీకు తెలిసినోడికి ఒక విధంగా, తెలియనోడికి ఒక విధంగా, మాట్లాడడానికి ప్రశ్నలు వేసినోడికి, క్వశ్చన్ వేసినోడికి ఒక విధంగా, అమాయకుడికి ఒక విధంగా, అలాంటివి చేస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయండి. ఈవెన్ ఈసారి మార్కెట్ కమిటీలో ఇష్యూ వస్తుందని చెప్పి బాబు వాళ్ళు ఒప్పుకుంటే మార్కెట్ కమిటీలో సెటర్ ఉంటుంది, వద్దు అనుకుంటే మార్కెట్ కమిటీ అవతల ఉంటుంది. అది కూడా చెప్పాం. ఆ విధంగానే సెంట్రల్ కూడా చాలా మార్కెట్ కమిటీలో ఈసారి లేవు, వాళ్ళే ఒప్పుకున్నారు. మేమేం చేసింది, మాకు ఇంత కావాలన్నారు అంత ఇయ్యేమన్నాం. ఆ సమస్య ఎందుకంటే బయట పెట్టారని తెలిసింది. మరి ఓన్లీ 3 సెంటర్లు మాత్రమే మార్కెట్ కమిటీలో ఉన్నాయి. బట్ ఏది ఏమైనా ఇది ఐకేపీ గ్రామైక్య సంఘాలు అండ్ సహకార సంఘాలు 200 సెంటర్లు సహకార సంఘాల వాళ్ళు చేస్తారు. ఇక్కడ సూపర్వైజరు సీఈఓ ఉంటాడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. జిల్లా పరిషత్కి ఒక సమానంగా ఒక సీఈఓ అని పేరు పెట్టారు. ఇక్కడ నువ్వు సీఈఓ పేరు పెట్టుకుంటావా, కలెక్టర్ పేరు పెట్టుకుంటావా నాకు తెలియదు. తప్పు వచ్చిందా, తేడా వచ్చిందా, సరిగ్గా పనిచేయలేదా, నీ పోస్ట్ పోతుంది.